మీకు కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఇజబెల్లా గూజ్మెన్. చూడడానికి చాలా అందంగా ఉన్న ఈ అమ్మాయిని అమెరికాలోని ఒక మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. మెంటల్ హాస్పిటల్లో ఎందుకు అడ్మిట్ చేశారో చెప్పే ముందు ఒకసారి ఈ వీడియో చూసి ఈ అమ్మాయి గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పండి. ఈ వీడియో చూసిన వెంటనే కొంతమందికి ఈ అమ్మాయి చాలా స్వీట్ గా ఉందని, ఇంకొంతమందికి చాలా క్యూట్ గా ఉందని, ఇంకొంతమందికి ఇన్నోసెంట్ గా ఉందని, ఇంకొంతమందికి చాలా బ్యూటిఫుల్ గా ఉందని అనిపించవచ్చు. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకు వేసి ఈ అమ్మాయిని వాళ్ళ క్రష్ అని కూడా అనుకుంటారు. కానీ ఇలాంటి అమ్మాయి ఒక మెంటల్ హాస్పిటల్లో ఎందుకు ఉంది అనే డౌట్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు ఒక జైలు ఖైదీలాగా కోర్టులో కూర్చోబెట్టారు అనే డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో తీసినప్పుడు అమెరికాలోని ఒక కోర్టులో ఈ అమ్మాయిని ఒక హంతకురాలిగా కూర్చోబెట్టారు. అంత తప్పు ఈ అమ్మాయి ఏం చేసిందని అనుకుంటున్నారా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు ఈ ప్రపంచంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు, దానికి దీనికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? ఉంది, మీకు అందరికంటే బాగా ఇష్టమైన వ్యక్తి మీ అమ్మే కదా. నాకు కూడా మా అమ్మే, మీకే కాదు నాకే కాదు, ఈ ప్రపంచంలో ఉండే చాలా మందికి అమ్మే ఇష్టమైన వ్యక్తి. అయితే ఇజబెల్లా గూజ్మెన్ అని పిలువబడే ఈ అమ్మాయి 18 ఇయర్స్ ఏజ్ లో తన సొంత అమ్మని కత్తితో 151 టైమ్స్ పొడిచి పొడిచి చంపింది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, మొత్తం 151 టైమ్స్ పొడిచింది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాలోనే ఈ 21st సెంచురీలో ఇంత క్రూరమైన అమ్మాయిని ఇంతవరకు చూడలేదని చాలా మంది అంటున్నారు. కానీ ఇంత ఇన్నోసెంట్ గా ఉన్న ఈ అమ్మాయి అంత దారుణంగా ఎందుకు చంపింది? ఇది వినగానే ఈ అమ్మాయి మీద మీకు భయంకరమైన కోపం వచ్చింది కదా, ఏందిరా ఈ అమ్మాయి ఇలా చేసింది అని. కానీ అమెరికాలో చాలా మంది ఈ అమ్మాయి మీద జాలి చూపిస్తున్నారు. ఏ, ఎందుకు? బహుశా ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపల మీకు కూడా ఈ అమ్మాయి మీద జాలి కలుగుతుంది. సో ఇజబెల్లా గూజ్మెన్ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం. 1995లో అమెరికాలో ఇద్దరి కపుల్స్ కి ఈ అమ్మాయి పుట్టింది. ఈ అమ్మాయి పుట్టగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ అమ్మాయితో ఇద్దరు సంతోషంగా గడిపేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఇజబెల్లాను స్కూల్కి తీసుకువెళ్ళడం గాని, మళ్ళీ ఇద్దరు కలిసి ఇంటికి తీసుకురావడం గాని చేసేవాళ్ళు. ఫ్యామిలీ అందరు కలిపి రెస్టారెంట్ కి వెళ్ళడం గాని, థియేటర్ కి వెళ్ళడం గాని చేస్తూ చాలా సంతోషంగా గడిపేవాళ్ళు. ఈ అమ్మాయి కూడా వాళ్ళ అమ్మ నాన్నలాగా తన జీవితం కూడా హ్యాపీగా ఉండాలని ఒక గోల్ పెట్టుకుంది. సో ఇంత హ్యాపీగా ఈ ఫ్యామిలీ ఉంది కదా, అయితే ఏమైంది అనుకుంటున్నారా? అయితే ఈ అమ్మాయికి ఒక టీనేజ్ వయసు వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకోవాలని అనుకున్నారు. మన ఇండియాలో ఇలాంటివి క్రేజీగా అనిపించినా అమెరికాలో ఇదంతా సర్వసాధారణమైన ఒక దురాచారం. పేరెంట్స్ ఇద్దరు డైవర్స్ తీసుకున్నారు. డైవర్స్ తీసుకున్న వెంటనే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వేరే అతన్ని పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరి కస్టడీలో ఉండాలి అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. కోర్ట్ తీర్పు కోసమని ఇజబెల్లా కొన్ని సంవత్సరాలు కోర్ట్ చుట్టూ తిరిగింది. ఇలా 3-4 సంవత్సరాలు కోర్ట్ చుట్టూ తిరిగిన తర్వాత ఇజబెల్లా వాళ్ళమ్మ దగ్గర ఉండాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది. సో ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ స్టెప్ ఫాదర్ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈ అమ్మాయికి వాళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టముండేది కాదు, అందుకని రోజు గొడవ పెట్టుకుండేది. ఎందుకు అమ్మ ఇలా చేశావు, నాన్న నువ్వు నేను ఇన్ని సంవత్సరాలు హ్యాపీగా ఉన్నాము కదా, సడన్ గా నాన్నకు ఎందుకు డైవర్స్ ఇచ్చావు, ఇప్పుడు ఇతనిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నాన్న మంచోడే కదా, ఈ స్టెప్ ఫాదర్ నాకు నచ్చలేదు, నాకు మా నాన్నే కావాలి అని రోజు గొడవ పెట్టుకుండేది. ఇలా చాలా రోజులు గడిచాయి. 2013లో ఒక రోజు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి నువ్వు చేసిన తప్పుకు ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తావు అని కోపంగా ఒక మెయిల్ పెట్టింది. వాళ్ళ అమ్మ ఆఫీసులో ఉన్నప్పుడు ఆ మెయిల్ ను చూసి ఏం చేసిందో తెలుసా? తన మాజీ హస్బెండ్ కి ఫోన్ చేసి, ఈ అమ్మాయి నాకు చాలా సమస్యగా మారింది, మీరు ఒకసారి మా ఇంటికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడండి అని చెప్పింది. ఆ రోజు అతను ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని బ్యాక్ యార్డ్ లో కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడిండు. ఏమని అంటే, ఇక్కడ ఎన్విరాన్మెంట్ చాలా బాగా ఉంది, ఇక్కడ నీకు
చాలా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది నువ్వు ఈ పేరెంట్స్ కి గౌరవం ఇవ్వాలి నేను నీ దగ్గర లేకపోయినా ఇప్పుడు ఉన్న స్టెప్ ఫాదర్ నిన్ను బాగా చూసుకుంటాడు అతను చెప్పింది విను నువ్వు వాళ్ళతో బాగా ఉండు అని అడ్వైస్ ఇచ్చాడు ఈ అమ్మాయి మొత్తం విని ओके फाइन अंचेप्पी इंट्लोकी वेल्लिपोयिंदी कानी आ रोजु एमयिंदंटे वाल अम्मा आफीस नुंची लेट गा इंटिकी वच्ची स्नानम चेद्दामनी रेडी अवुतुन्न टाइम लो ई अम्माई मल्ली गोडव स्टार्ट चेसिंदी नान्नानी वदिलेसी इतनिनी पेल्ली इंदुकु चेसुकुन्नावु नेनु चेप्पिंदी नुव्वु इंदुकु विनटं लेदु नेनु रोजु अडुगुतूने उन्ना गानी नुव्वु एंदुकु पट्टिंचुकोवडं लेदु असलु नुव्वु एंदुकु इला चेस्तुन्नावु ई फादर नाकु वद्दु नाकु मा नान्ने कावालि अनि గొడవ చేసింది అయితే ఈ అమ్మాయికి 18 ఇయర్స్ ఉండడం వల్న వాళ్ళ అమ్మ హ్యాండిల్ చేయలేకపోయి ఏందిరా ఈ అమ్మాయితో రోజు నాకి సమస్య అనుకొని ఈసారి పోలీసులకు ఫోన్ చేసింది పోలీసులు వచ్చి నువ్వు ఇలా రోజు ప్రాబ్లం క్రియేట్ చేస్తే నీకు 18 ఇయర్స్ వచ్చాయి కాబట్టి మీ అమ్మ నిన్ను బయటికి పంపించే అధికారం ఉంది నువ్వు ఉండటానికి ప్లేస్ కూడా ఉండదు బాగా ఆలోచించుకో అని చెప్పి వెళ్లిపోయారు అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ స్నానం చేయడానికి అప్స్టేర్స్ కి వెళ్ళింది ఇజబెల్లా కూడా అప్స్టేర్స్ కి వెళ్ళింది వాళ్ళ స్టెప్ ఫాదర్ గ్రౌండ్ ఫ్లోర్ లోనే కూర్చొని ఉన్నాడు కొద్ది సేపు తర్వాత అప్స్టేర్స్ నుంచి సడన్ గా ధమ్ అనే సౌండ్ వచ్చింది ఆ సౌండ్ ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి స్టెప్ ఫాదర్ అప్స్టేర్స్ కి వెళ్ళాడు బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి బాత్రూమ్ లో నుంచి రిపీటెడ్ గా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి బాత్రూమ్ క్లోజ్ చేసి ఉంది బయట నుండి డోర్ తడుతున్నాడు కానీ డోర్ తీయడం లేదు డోర్ కింద ఉన్న చిన్న గ్యాప్ లో నుంచి చూస్తే బాత్రూమ్ ఫ్లోర్ మీద బ్లడ్ ఫ్లో అవడం గమనించాడు వెంటనే డౌన్ ఫ్లోర్ కి వెళ్లి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు మళ్ళీ పైకి వెళ్లి డోర్ నాక్ చేస్తున్నాడు డోర్ తీయమని అరుస్తున్నాడు డోర్ తీయడం లేదు కొద్దిసేపటికి డోర్ ఓపెన్ అయ్యింది లోపలికి చూస్తే 18 ఇయర్స్ వయసు గల ఇజబెల్లా చేతిలో కత్తి ఉంది తను బికినీ మరియు బ్రా వేసుకొని నిలబడి ఉంది బాడీ మీద అక్కడక్కడ రక్తం ఉంది ఆ అమ్మాయి పక్కనే వాళ్ళ అమ్మ కింద పడుకొని ఉంది ఒంటి మీద బట్టలు లేవు ఒళ్ళంతా బ్లడ్ ఉంది గొంతు కోసి ఉంది ఫేస్ మీద కత్తిపోట్లు ఉన్నాయి అది చూసిన తను సడన్ గా భయంతో వెనక్కి ఒక జర్క్ ఇచ్చాడు ఆ అమ్మాయి మాత్రం వాళ్ళ స్టెప్ ఫాదర్ తో ఏమీ మాట్లాడకుండా కత్తిని చేతిలో పట్టుకొని సైలెంట్ గా కిందికి వెళ్లిపోయింది సినిమాలో జరిగినట్లుగా అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని అడిగారు స్టెప్ ఫాదర్ ఆ అమ్మాయి కత్తిని చేతిలో పట్టుకొని బ్లడ్ తో అలాగే బయటికి వెళ్లిపోయింది అని చెప్పాడు పోలీసులు చుట్టుపక్కల అంతా చూశారు కానీ కనిపించలేదు బాడీని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు పోలీసులు మాత్రం ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు ఆ వీధి చివర ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్లి అడిగారు అక్కడ ఒక అతను అవును ఒక అమ్మాయి చేతిలో కత్తి పట్టుకొని కనిపించింది ఏమైందని అడిగితే నన్ను ఒకరు రేప్ చేయాలని ట్రై చేశారు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం నేను ఈ కత్తిని వాడాను ఈ విషయం పోలీసులకు తెలిస్తే నన్ను జైల్లో వేస్తారు నేను జరిగిన ఈ ఎపిసోడ్ మొత్తం మర్చిపోదామని అనుకుంటున్నాను నా దగ్గర మనీ లేవు దయచేసి ఒక డ్రెస్ ఇప్పించండి అని పాపంగా అడిగింది నేను మామూలుగా హెల్ప్ చేయాలని తనకు ఒక డ్రెస్ ఇచ్చాను కానీ ఇప్పుడే న్యూస్ లో చూశాను వాళ్ళ అమ్మను చంపి వెళ్లిపోయిందని తెలిసింది బహుశా ఈ అమ్మాయే ఆ అమ్మాయి అయిండొచ్చని చెప్పాడు వెంటనే పోలీసులు ఆ అమ్మాయ కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నారు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందా అని మళ్ళీ వెతకడం కంటిన్యూ చేశారు అయితే ఆ అమ్మాయి వెళ్ళిపోయే ముందు తన డ్రెస్ హెయిర్ కలర్ నడవడిక మొత్తం మార్చుకొని వెళ్ళిపోవడం వలన పోలీసులు కనుక్కోలేకపోయారు రెండు రోజుల తర్వాత ఆ ఏరియాలోనే ఒక పార్కింగ్ ప్లేస్ లో ఒక అమ్మాయి తిరుగుతూ ఉండడం చూసి కొంతమంది పోలీసులకు ఫోన్ చేశారు పోలీసులు వచ్చి చూసేసరికి కనిపించిన అమ్మాయి ఇజబెల్లా లాగా కాకుండా డిఫరెంట్ గా ఉంది పోలీసులు నువ్వు ఇజబెల్లా కదా అని అడిగితే నేను ఇజబెల్లా కాదు వేరే అమ్మాయిని నన్ను వదిలేయండి అని అరుస్తుంటే పోలీసులకు డౌట్ వచ్చి ఫింగర్ ప్రింట్స్ చెక్ చేశారు ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ కావడంతో ఇజబెల్లాను అరెస్ట్ చేశారు ఇజబెల్లాను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడే తీసిన వీడియోనే మీరు చూసిన వీడియో అయితే కోర్టులో జడ్జ్ ఏం చెప్పిందో తెలుసా ఈ అమ్మాయిని చూస్తుంటే తప్పు చేసినట్లు కనిపించడం లేదు అమ్మను చంపిన తర్వాత కూడా నవ్వుతూ ఎలా ఉంది వీడియో కెమెరాకు ఇన్ని రియాక్షన్స్ ఎందుకు ఇస్తుంది అసలు నిజంగా తప్పు చేసిందా నాకు డౌట్ గా ఉంది
అందుకని అమ్మాయిని మెంటల్ గా చెక్ చేసి తీసుకురావాలని ఆర్డర్స్ వేసింది చెకింగ్ లో ఏం బయటపడిందో తెలుసా ఈ అమ్మాయి ఒక మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతుందని లేని విషయాన్ని ఉన్నట్లు ఊహించుకుంటుందని చెప్పారు ఈమె పేరెంట్స్ డైవర్స్ తీసుకోవడం వల్లనే మెంటల్ గా డిస్టర్బ్ అయ్యిందని తేల్చారు ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే తను వాళ్ళ అమ్మను చంపింది కదా కానీ ఆమె మనసులో మాత్రం చంపింది వాళ్ళ అమ్మను కాదని వాళ్ళ అమ్మలాగా యాక్ట్ చేస్తున్న వేరే ఆమని అని అనుకుంటుంది అయితే వాళ్ళ అమ్మ డైవర్స్ తీసుకొని వేరే వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్లిపోయిందని ఈమెని చంపితే మా అమ్మ వచ్చి నన్ను కాపాడుతుందనే ఒక సైకలాజికల్ ఫీలింగ్ తో వాళ్ళ సొంత అమ్మనే 151 టైమ్స్ పొడిచి పొడిచి చంపింది అయితే జడ్జ్ ఏం చెప్పిందంటే ఈ అమ్మాయి ఇంత మెంటల్ ఇల్నెస్ తో బాధపడుతున్నప్పటికీ తప్పించుకోవడానికి తను చేసిన ప్రయత్నాలు వింటుంటే ఆమె మీద చాలా డౌట్స్ ఉన్నాయని కాబట్టి మెంటల్ హాస్పిటల్ కి పంపించాలని ఆర్డర్ వేసింది అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా కొలరాడో మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ లో ఉంది అయితే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏమిటో తెలుసా ఈ అమ్మాయి కోర్టులో ఉన్నప్పుడు తీసిన ఒక వీడియోకి ఎవరో రీసెంట్ గా టిక్ టాక్ లో స్వీట్ బట్ సైకో అనే ఒక సాంగ్ పెట్టి పంపించారు ఈ వీడియో భయంకరంగా వైరల్ అయింది అప్పటి నుంచి ఈ అమ్మాయి గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు ఇది ఇజబెల్లా గూజ్మ్యాన్ కథ ఇప్పుడు మీరు ఈమె కథ విన్నారు కదా ఈ అమ్మాయి ఇలా తయారవడానికి వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న డైవర్స్ కారణమా లేక వేరే కారణం ఏమైనా ఉంటుందా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థాంక్యూ జై హింద్